వెల్కమ్ టు షైన్ స్టార్ టుడే మూవీ అప్డేట్స్ గత సంవత్సరం ఆకాశం ని హద్దుల సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య ఈ సంవత్సరం జైబిన్ సినిమాతో అలరించాడు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది జై సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్లో లో విడుదలయ్యింది ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు సూర్యని చూసిన వారందరూ సూర్య మంచి పవర్ఫుల్ పాత్రలో నటించారు అని అంటున్నారు కానీ సూర్య పోషించిన లాయర్ చంద్రు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం చంద్రు ముందు ఒక సామాజిక కార్యకర్త ఆ తర్వాత లాయర్ వృత్తిని చేపట్టారు మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా చంద్రు బాధ్యతలు నిర్వహించారు మానవ హక్కులకు సంబంధించిన తొంభై ఆరు వేల కేసులను చంద్రు పరిష్కరించారు ఇందులో అందరికీ శ్మశన వాటికలు లభ్యం అవ్వాలనే కేసుపై కూడా చంద్రు తీర్పునిచ్చారు లాయర్గా తన కెరీర్లో ఏ ఒక్క కేసుకి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు చంద్రు మహిళల తరపున కూడా ఎన్నో కేసులకి పోరాడారు చంద్రు అందులో ఎక్కువ శాతం మహిళలు చిన్న పట్టణాలకి ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారు రెండు వేల ఆరులో జూలై ముప్పై ఒకటవ తేదీన హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నవంబర్ తొమ్మిదిన శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు మార్చి రెండు వేల పదమూడులో న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు చంద్రు జైభీమ్ సినిమా విడుదల క్రమంలో చంద్రు ద న్యూస్ మినెట్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో చంద్రు మాట్లాడుతూ రాజకన్ను అంటే రాజన్న కేసులో చాలా మలుపులు ఎదురయ్యాయని వాటిని ఛేదించడం కోసం తాను చాలా పరిశోధన చేయాల్సి వచ్చిందని అని చెప్పారు రాజన్న కస్టడీ నుంచి తప్పించుకున్నట్లు అందరూ భావించేలా చేశారు అని అతని కుటుంబానికి అతనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదని దాంతో వాళ్ళు చాలా ఆందోళన చెందారు అని అన్నారు సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా చాలా వరకు ఉన్నది ఉన్నట్టుగానే తీశారు అని చంద్రు అన్నారు పోలీసులు కేవలం రాజకన్ను భార్యకు మాత్రమే కాదు అంటే రాజన్నకు భార్యకు మాత్రమే కాదు తనకి కూడా లంచ్ ఇవ్వడానికి ప్రయత్నించారు అని దాంతో వారిని తన కార్యాలయం నుండి తరిమి కొట్టాల్సి వచ్చిందని చంద్రు అన్నారు